డ్రగ్స్ ఈ వ్యవహారాలు ఇవన్నీ ఏంటి ఎక్కడ దాకా దారితీస్తున్నాయి ఎంత అనేది ఇటీవల కాలంలో మనం చూసాం 9 కోట్ల నుంచి 23 కోట్ల వరకు హెరాయిన్ మనకు దొరికినట్టుగా సమాచారం వస్తుంది సో అసలు ఏంటి ఈ డ్రగ్ మాఫియా ఏంటి ఎంతవరకు వస్తుంది ఇది సమాజం మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఈ రోజు ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం పద్మనాభ రెడ్డి గారు నమస్తే అండి పద్మనాభ రెడ్డి గారు సార్ అంటే దీన్ని ఫస్ట్ మనం ఈ టాలీవుడ్ కేసుకి వెళ్దాం తర్వాత ఇది సమాజం మీద ఎట్లా ఇటీవల కాలంలో దొరికిన డ్రగ్స్ వీటి గురించి మాట్లాడుతాం ఈ టాలీవుడ్లో దొరికినటువంటి కేసు ఏదైతే ఉందో కెల్విన్ అనే అతను అమ్మాడు అని చెప్పేసి మొదట్లో గతంలో కేసు వచ్చింది తర్వాత ఇదైపోయింది ఇప్పుడు మళ్ళీ విచారణ జరిగింది దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు అంటే ఈ కేసు మొదట్లో 2017లో మేచర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు పట్టుబడ్డాయి ఇది డ్రగ్స్ కేసు వాళ్ళని విచారిస్తున్నప్పుడు ఒక 60 మంది పేర్లు చెప్తున్నారు మీరు ఎవరెవరికి అమ్మినారు మీ యొక్క కాంటాక్ట్ పర్సన్స్ ఎవరని సో దాంట్లో ఈ యొక్క ఇది చాలా పెద్దగా ఉంది సెలబ్రిటీస్ చాలా ఉన్నారని చెప్పి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని కాన్స్టిట్యూట్ చేసినారు సిట్ వాళ్ళు దీంట్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఒక 12 మంది ఫిలిం స్టార్స్ సెలబ్రిటీస్ పేర్లు కూడా వచ్చినాయి దాని మీద వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసినారు సాధారణంగా ఫిలిం సెలబ్రిటీస్ అనగానే మీడియా కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది చాలా కవర్ అయింది మీడియాలో అప్పుడున్న కమిషనర్ గారు ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తప్పక యాక్షన్ తీసుకుంటామన్నారు స్టార్టింగ్లో ఏదైతే ఈ ఎంక్వైరీ ఉన్నదో సరిగా జరిగింది సిస్టమేటిక్గా జరిగింది సో వాళ్లకు ఎంక్వైరీ లోపల ఈ యొక్క సిట్ వాళ్లకు ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ అయింది ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికినాయి అప్పుడు ఫర్దర్గా మెటీరియల్ కోసమని ఈ పిలిచిన వాళ్ళ నుంచి వెంట్రుకలు గోర్లు అవన్నీ కలెక్ట్ చేసినారు అంటే ఈ నమూనాలు పరీక్షిస్తే ల్యాబ్లో వీళ్ళు డ్రగ్స్కు అలవాటు పడ్డారా అడిక్ట్ అయినారా అన్నది తెలుస్తుంది ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసిన తర్వాత అది ల్యాబొరేటరీకి పంపడం జరిగింది అక్కడ ఈ ఇది జరుగుతూ ఉంటే మా ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రిని కలిసి ఏదో రిక్వెస్ట్ చేసుకున్నట్టున్నాడు తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు నేను అన్ని విషయాలు చెప్పినాను ఇక నో ఫిలిం ఇండస్ట్రీ పీపుల్కి అరెస్ట్ చేయరు కేసు ఏమి ఉండదని క్లియర్గా చెప్పేయడం జరిగింది ఆనాటి నుంచి కేసు పక్కదారి పట్టింది ఈ మధ్యలోనే ఆ కమిషనర్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయినారు తర్వాత ఈ కేసులో మేము మొదటి నుంచి కూడా సమాచార హక్కు చట్టం కింద సమాచారం అంతా తీసుకున్నప్పుడు మాకు ఈ పేర్లన్నీ ఇచ్చినారు వీళ్ళు వీళ్ళని తర్వాత 12 కేసులు మేము బుక్ చేసినాము అని ఆ చార్జ్ షీట్స్ కూడా మాకు ఇచ్చినారు ఆ చార్జ్ షీట్స్లలో చూస్తే రొటీన్గా అప్పుడప్పుడు వీళ్ళకి దొరికే డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే కేసులు ఉన్నాయి కానీ ఈ ఫిలిం స్టార్స్ లేవు ఇక్కడ మా అబ్జెక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మీకు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ దొరికిందో ఎప్పుడైతే మీరు మెటీరియల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు పక్కతో పట్టించినారు అది అలా ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క ఈ డ్రగ్స్ కేసు మీద ఒక ఎంపీ గారు హైకోర్టును అప్రోచ్ అయినారు హైకోర్టులో పీలేసినారు దాంట్లో ఈడీని కూడా ఒక దీంట్లో రెస్పాండెంట్గా పెట్టారు సో వెన్ ఈడీ హ్యాస్ టేకన్ అప్ ఎంక్వైరీ వీళ్ళు కోఆపరేట్ చేయలేదు ఏది ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు ఏం కోఆపరేట్ చేయలేదు ఫైల్స్ ఇవ్వలేదు దెన్ ఈడీ చెప్పింది కోర్టుకు హైకోర్టు మాకు వీళ్ళు ఏం సహకరిస్తలేరు ఫైల్స్ ఇస్తలేరు అంటే అప్పుడు హైకోర్టు ఆర్డర్ మీద ఫైల్స్ ఇచ్చినారు సో దెన్ ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది సో ఈ 12 మందే కాకుండా ఇంకో ఇద్దరు కూడా కొత్త వాళ్ళు యాడ్ అయినారు సో దీనిది లార్జర్ ర్యామిఫికేషన్స్ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి బాంబేలో కూడా జరుగుతూ ఉన్నది లాట్ ఆఫ్ ఫిలిం స్టార్స్ మీద కేసెస్ బుక్ చేస్తున్నారు అట్లాగే మనకు తెలిసిందే ఈ యొక్క పంజాబ్లో అయితే పాకిస్తాన్ చలవతోని పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తాయి పంజాబ్ ఎప్పటి నుంచో ఉంది అంటే నేను అనేది ఏంటంటే పద్మనాభ రెడ్డి గారు మీరు ఆర్టీఏ చేశారు ఆర్టీఏ చేసిన తర్వాత మీరు చేసినటువంటి ఎంక్వైరీలో కానీ మీరు చేసినటువంటి తీసుకున్నటువంటి డాక్యుమెంటేషన్స్లో ఏం తేలింది అంటే మేము తీసుకున్న డాక్యుమెంటేషన్స్లో ఏంటంటే సిట్ ఎప్పుడైతే వేసినారో లార్జర్ ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేయమని సిట్కు మ్యాండేట్ అన్నమాట సో ఈ యొక్క చార్జ్షీట్లో చూస్తే ఒక స్టూడెంట్ పేరు కూడా ఉన్నది అప్పటికే పత్రికలలో చాలా వస్తుంది డ్రగ్స్ కాలేజీ లెవెల్లోకి వెళ్ళిపోయినాయని పబ్లు దొరుకుతున్నాయని రేవ్ పార్టీస్ అని చేసుకుంటే అక్కడ కూడా ఈ డ్రగ్స్ దొరుకుతున్నాయని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నప్పుడు
ఈ సిట్ వాళ్ళు కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఎక్కడైతే అనుమానం ఉందో ఎంక్వైరీ చేసేటండి. అట్లాగే చాక్లెట్స్లో కూడా ఈ డ్రగ్స్ పెట్టి అమ్ముతున్నారన్న రూమర్ వచ్చింది. సో దాని మీద కూడా వీళ్ళు ఎంక్వైరీ ఏం చేయలేదు. కేవలము ఈ యొక్క 60 మందిని ఎంక్వైరీ చేసినారు. దాంట్లో వెళ్ళి ఒక 8 మంది మీద చార్జ్షీట్స్ ఫైల్ చేసినారు. మిగిలిన ఫిలిం సెలబ్రిటీస్ని పక్కకు పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు ఒక నార్కాటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద బుక్ చేసినారు. ఎస్. వేరేస్ ఈడీ ఏం చేసిందంటే, ఫెమా అండ్ మన మనీ ల్యాండరింగ్ కేసులు వీటి మీద బుక్ చేసింది. టోటలీ డిఫరెంట్ కేసెస్. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అనుభవం ఏంటంటే, ఎక్కడైతే మనీ ల్యాండరింగ్ జరుగుతుందో దాంట్లో మేజర్ పోర్షను ఈ డ్రగ్స్ పెడ్లింగ్కే పోతుంది. డ్రగ్స్ కోసమే ఎక్కువ భాగం మనీ ల్యాండరింగ్ జరుగుతుందని. తర్వాత ఎక్స్టార్షన్సు, హ్యూమన్ ట్రాఫిక్ రకరకాలుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ టాలీవుడ్కి సంబంధించినటువంటి సినిమా వాళ్ళ విషయంలో ఎక్సైజ్ శాఖ ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడీ ఏం చేయబోతుంది దీని మీద, ఏం చేస్తుంది అంటే, ఎక్సైజ్ శాఖ కేసుకును ఈడీ కేసుకు డిఫరెన్స్ ఉంది. ఎస్. వాళ్ళ యాక్ట్ వాళ్ళ యాక్ట్ వీళ్ళ యాక్ట్ డిఫరెంట్. వీళ్ళు నాకు ఇక్కడ మా ఆబ్జెక్షన్ ఏంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాకే ఎక్సైజ్ వాళ్ళు మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో కేసును మాత్రం పక్కకు పెట్టినారు. ఇది ఈ యొక్క ఫిలిం సెలబ్రిటీస్కు. అప్పటి వరకే వాళ్లకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదని ఇన్ఫర్మేషన్ వచ్చే చెప్తున్నారు. అప్పుడే వీళ్ళు అనౌన్స్ చేసి ఉంటే, ఈ యొక్క డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడం లేదని చెప్పి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎస్. కానీ ఎప్పుడైతే ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో అప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పడం అంటే, ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్ ఒక తిరగబోతుంది, రాష్ట్ర మార్గం ఒక తిరగబోతుంది. అంటే కేవలము ఈ యొక్క ఫిలిం సెలబ్రిటీస్ను సేవ్ చేయడానికే ఈ యొక్క ఎంక్వైరీ చేస్తున్నప్పుడే వాళ్ళకి క్లీన్ చిట్ చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఓన్లీ మీరు ఇందాక అన్నట్టు సెలబ్రిటీస్ ఒక్కళ్ళే కాదు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అనేది కూడా ఉన్నది. సో ఆ మూలాలు ఎందుకు ఎత్తడం లేదు? ఈ కెల్విన్ అనేవాడు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరెవరికి అమ్మాడు? ఓన్లీ సెలబ్రిటీస్కి ఒక్కళ్ళకే అమ్మలే కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా అమ్ముంటాడు కదా. ఆ రకంగా ఆ దిశగా ఎందుకు దర్యాప్తు కొనసాగటం లేదంటారు? అంటే ఏదైతే ఇప్పుడు ఈ సిట్ ఎంక్వైరీ చేసిందో ఇది టోటల్లీ అన్సైంటిఫిక్, అన్ప్రొఫెషనల్. ఎట్లా అంటారు? మనకు ఇష్యూస్ ఏమున్నాయంటే, ఒక సెలబ్రిటీసే కాకుండా కాలేజీలలో అక్కడ ఇక్కడ డ్రగ్స్ పోతున్నాయన్నప్పుడు ఆ యాంగిల్లో చేయలేదు. రెండోది, స్టార్టింగ్ 1 మంత్ పెద్దగా హోరెత్తినట్టుగా ఎంక్వైరీ చేస్తున్నాం, వీళ్ళను అడుగుతున్నాం, వాళ్ళని అడుగుతున్నాం అని చెప్పేసి ఒకేసారి యూటర్న్ తీసుకొని వీళ్ళకేం సంబంధం లేదని చెప్పడం అంటే, ఇట్ ఈస్ టోటల్లీ ఐదర్ దే ఆర్ అండర్ ప్రెషర్ ఆర్ దే డోంట్ వాంట్ టు టచ్ ది సెలబ్రిటీస్. ఏది ఏమైనా ఇవాళ ప్రజలకు ఈ యొక్క పిఎండి ఏదైతే ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గారి నుంచి సిట్ చెప్పేది మాటలను ఎవరు, దేర్ ఆర్ నో టేకర్స్. సో దే డోంట్ బిలీవ్ ఇన్ దేర్ వర్షన్. సో ఇందాక మీరు అన్నట్టు సరే, ఎక్సైజ్ శాఖ కేసు వేరు, దాన్ని ఈడీ కేసు వేరు. సో ఎక్సైజ్ శాఖ నుంచి దర్యాప్తు కేసు క్లోజ్ అయింది అనుకోవచ్చు, ఇంకా దాదాపుగా అయిపోయింది అనుకోవచ్చు. ఈ సెలబ్రిటీస్ మీద అయిపోయింది. ఇక కెల్విన్ మీద అయితే నడుస్తూనే ఉంటుంది, ఎవరైతే అమ్మారు అని అంటున్నారు. సో మరి ఈడీ కాక ఇంకా 8 పీపుల్ వాళ్ళ మీద నడుస్తుంది. సో ఇంకా మిగతా ఈడీ ఎట్లా ఉంటుంది? ఈడీ కేసు పురోగతి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈడీ అంటే డీటెయిల్స్ ఇంతవరకు తెలియలేదు, బట్ పత్రికలో వచ్చిన వార్తల ప్రకారంగా దే ఆర్ ట్యాలీయింగ్ ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అండ్ ది కెల్విన్ అండ్ అదర్స్. అంటే ఇక్కడ నుంచి మనీ ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా అంటే, ఒక మనీ ల్యాండరింగ్ యాంగిల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కేవలం మనీ ల్యాండరింగ్ యాంగిల్లో దర్యాప్తు చేస్తే అవుతుందా? మనీ ల్యాండరింగ్ యాక్ట్కును ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్కు క్లోజ్ రిలేషన్ ఉన్నది. డ్రగ్ ట్రాఫికింగ్ యాక్ట్ లోపల గిట్ట డ్రగ్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటే అది కేవలం మనీ ల్యాండరింగ్తోనే. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇది దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనీ దొరకదు, ఇట్ ఈస్ త్రో మనీ ల్యాండరింగ్ ఓన్లీ. సో అండ్ ఫెమా యాక్ట్లో కూడా వీళ్ళు వస్తారు. సో ఈ యొక్క నార్కాటిక్ డ్రగ్స్ కేసు సెపరేట్, మనీ ల్యాండరింగ్ అండ్ ఫెమా కేసు సెపరేట్. సో రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? నిన్నటికి అయిపోయినట్టున్నది, కంప్లీట్ అయినట్టున్నది. బహుశా వాళ్ళు అదంతా ఇచ్చేసి ఒక వన్స్ దే ఫైల్ చార్జ్షీట్స్ అప్పుడు అసలు బయటకు వస్తుంది. అప్పుడు ఈ సెలబ్రిటీస్ విషయాలన్నీ కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా థరోగా చెక్ చేసి వాళ్ళకి ఏం లింక్స్ ఉన్నాయని నేను చూడొచ్చు. ఇక్కడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుకునేది ఏంటంటే, సెలబ్రిటీస్ ఇష్యూ పక్కన పెట్టండి, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎస్, నేను అదే అంటున్నాను ఇందాక. చెప్పండి, సెలబ్రిటీస్ ఒక్కళ్ళే కాదు, దీని వెనక ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా 8 మంది ఉన్నారు,
చాలా మంది మీరు ఇందాక అన్నట్టు చాక్లెట్లలో కూడా స్కూల్స్ కాలేజీల్లోకి వెళ్ళింది ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ తీసుకున్నారు సిటీస్ అవుట్స్కట్స్లో పబ్బులు పెరిగిపోయి వాటిలలో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది అనేది అంటే ఈ కేసును పట్టుకుంటే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా చేయాలి వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే వాళ్ళు డీటెయిల్గా దీన్ని ఎంక్వైరీ చేయాలి తప్పకుండా ఎందుకంటే ఒక 8-10 మంది దొరికినారు వాళ్ళ దగ్గర ఇల్లు సర్చ్ చేస్తే మెటీరియల్ కూడా దొరికింది వాళ్ళ ద్వారా ఎవరెవరు కమ్ముతున్నారు ఇది ఒక నెట్ ఉంటుంది దీని ఒక చైన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది డ్రగ్స్ రావడము తర్వాత ఇక్కడ హోల్సేల్లో ఒకరు తీసుకోవడము ఇప్పుడు మనం చూసినాం కదా 21,000 crores వర్త్ డ్రగ్స్ గుజరాత్లో వచ్చింది సో దీనికి ఒక నెట్ ఉంటుంది ఆ చైన్ బ్రేకప్ చేయాలి ఓకే ఎవరు తెస్తున్నారు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరు వాడుతున్నారు సో ఇప్పుడేమంటారంటే ఆ ఫిలిం పర్సనాలిటీస్ విక్టిమ్స్ పాపము వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వాళ్ళు విక్టిమ్స్ అని అనుకోను ఒక కాలేజ్ స్టూడెంట్ డ్రగ్స్ బానిస అయితే ఆయన విక్టిమ్ ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఏదో ఫ్రెండ్స్ సరదాగా తీసుకొని ఉంటాడు ఒక దినము అది అలవాటైంది వీళ్ళు తమ సినిమాల ద్వారా మోరల్స్ బోధిస్తారు ప్రజలకు మంచి చెడు అటువంటి వాళ్ళు డ్రగ్స్ బానిసలు అయితే విక్టిమ్స్ అనుకోవద్దు వాళ్ళకి ఎడిక్ట్ కూడా అవుతారు పిల్లలు దాన్ని అట్రాక్షన్ కూడా అవుతుంది సెలబ్రిటీస్ని చూస్తే చాలా మంది ఫాలో అవుతుంటారు కదా సో ఆ రకంగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా సినిమా ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్న ఈడీ కేసు కానీ దీని గురించి ఇంకా మీరు ఫారెన్ సర్వీస్లో కూడా చేశారు ఇప్పుడు తాజాగా మనం చూస్తే 29,000 crores ఒకటి దొరికింది 21,000 crores అంటే 9,000 crores ఫస్ట్ అనుకున్నారు అది తర్వాత ఇంకా పెరిగి 21,000 crores అయిపోయింది అంటే భారతదేశ చరిత్రలో నాకు తెలిసి నా జర్నలిజం కెరియర్లో 21,000 crores డ్రగ్స్ మీరు కూడా ఇన్ని సంవత్సరాలు మీరు చూసుంటారు అంటే ఇదంతా ఎట్లుంటుంది సార్ అంటే ఫారెన్ సర్వీస్లో మీరు చేశారు కాబట్టి విదేశాల నుంచి మన దేశానికి ఈ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయడం ఎందుకు గవర్నమెంట్ ఇందులో ఇష్యూలో ఫెయిల్ అయింది అనుకోవచ్చు ఫెయిల్ అని కాదు ఇది సాధారణంగా జరిగింది ఇప్పుడు అమెరికా కూడా మెక్సికో నుంచి డ్రగ్స్ వస్తాయి కాలిఫోర్నియా రాష్ట్రం అంతా నిండిపోతుంది ఆ ట్రంప్ మొండివాడు కాబట్టి లేదు నేను గోడనే కట్టేస్తా ఇవాళ లోపలికి రాకుంటాను అన్నాడు ఇప్పుడు పంజాబ్ లోపల పాకిస్తాన్ కావాలని మన వాళ్లకు డ్రగ్స్ సప్లై చేసి పంజాబ్లో అంతా కూడా బానిసలైపోయినారు డ్రగ్ అట్లాగే గోవాలో కూడా డ్రగ్స్ ఉంది ఇక్కడ ఒక యాంగిల్ ఏంటంటే మొన్న ఏదైతే పట్టుకున్నారో అది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ నుంచి గుజరాత్కి వచ్చింది సో ఆఫ్ఘనిస్తాన్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి డబ్బులు కావాలి సో వాళ్ళలో మేజర్ ఎక్స్పోర్ట్ ఏంటంటే డ్రగ్స్ అక్కడ రాక్ డ్రిల్లింగ్ చేస్తే దాంట్లో వాళ్ళ టాల్క్ అనేటి ఒక కెమికల్ దొరుకుతుంది దాన్ని ఈ టాల్కమ్ పౌడర్లలో దాంట్లో వాడతారు ఆ టాల్క్ పేరుతోని ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి ఏంటంటే పాకిస్తాన్ చలవతోని ఇండియాకు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసి ప్రజల్లో ఒక నిర్వీర్యం చేయడం ఒకటి తర్వాత ఏంటంటే ఆ డబ్బుతోని ఇక్కడ సస్టైన్ అవ్వడం ఈ బ్లాస్టింగ్ అనొచ్చు ఇంకేదో అనొచ్చు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయాలి ఈ యాంగిల్లో జరిగింది ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఈ యాంగిల్లో దృష్టి పెడుతున్నాయి సింపుల్గా ఇవ్వడం కెల్విన్ పట్టుకున్నారు వాడు ఒక 1/2 kg హీరోయిన్ ఇచ్చినాడు అది సీరియసే బట్ ఇంత సీరియస్ కాదు ఇది పెద్ద ఎత్తున అవుతుంది దురదృష్టం ఏంటంటే దాంట్లో మన తెలుగువాడే ఇన్వాల్వ్ అయినాడు సుధాకర్ పేరున్నట్టు విజయవాడ నుంచి ఒక రూమ్లో ఉంటాడు ఆయన చేసినాడంటే ఆయన ఓన్లీ ఒక ఇది మాత్రమే మధ్య ఇందులో ఇందులో ఎవరి పాత్ర ఎట్లుంటుంది సార్ అంటే జనరల్గా మామూలుగా మనకి ఇండియాకి డ్రగ్స్ వచ్చే ఆ ప్యాటర్న్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే 10 సార్లు కన్సైన్మెంట్ వస్తే ఒకసారి పట్టుబడుతుంది 9 సార్లు పట్టుబడికి వెళ్ళిపోతుంది దాంట్లో పాత్ర అంటూ ఉండదు కాకపోతే ఆడ కస్టమ్స్ వాళ్ళలో కొందరు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత రెడీ మార్కెట్ ఉంది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఆఫ్టర్ గోవా అండ్ అదర్ ప్లేసెస్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ది డ్రగ్స్ డిమాండ్ అండ్ సప్లై థియరీ ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఇక్కడ డిమాండ్ సో ఇక్కడ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు యూత్ బాగా ఉన్నారు ఇప్పుడు ఈ డ్రగ్స్ లోపల డెఫినేషన్లు ఏమంటారంటే లోయర్ లెవెల్ లోపల ఆల్కహాల్ కూడా ఒక డ్రగ్గే డ్రగ్ ఎందుకు వాడతారంటే ఉత్తేజం ప్రేరణ కావడానికి ఆల్కహాల్ కూడా అదే ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్ లోపల 1000s of alcohol లెటౌట్స్ వచ్చేసినాయి ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినప్పుడు 8,000 crores ఇన్కమ్ ఉండే ఈ లిక్కర్తో ఇవాళ 30,000 crores అయింది 3.5-4 times అయింది అంటే ప్రజలు బాగా తాగుబోతులుగా తయారవుతూ ఉన్నారు ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి తాగి తాగి ఇది కిక్ ఇవ్వదు
గో టు డ్రగ్స్ ఎస్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆ మాదిరిగా తయారవుతుంది ఇది డేంజరస్ సిచ్యువేషన్ గవర్నమెంట్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ ద డ్రగ్స్ ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది చాలా సీక్రెట్గా జరుగుతుంది డబ్బున్న వాళ్ళు ఎక్కువ వాడతారు దీన్ని మామూలు లిక్కర్ కాకుండా బాగా డబ్బున్న పిల్లలు సో పిల్లల భవిష్యత్తు కాపాడడానికైనా కానీ కాలేజీ లోపల ఇచ్చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చాలా అసలు డ్రగ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది తెలిసి తెలియక తీసుకునే వాళ్ళు ఇట్లా ఇంతమంది ఉన్నారు తర్వాత డ్రగ్ అడిక్షన్ ఎలా మాపచ్చు డీ అడిక్షన్ క్యాంప్స్ పెట్టడం ఇవన్నీ ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్లాన్ చేసి చర్యలు తీసుకోవాలి లేకుంటే వాట్ ఐ ఫోర్స్ ఈజ్ నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్లో హైదరాబాదు ఒక గోవా మాదిరిగానో పంజాబ్ మాదిరిగానో తయారయ్యే పరిస్థితి ఉందన్నమాట ఎస్ అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా ఈ భవిష్యత్తులో దీన్ని అరికట్టకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి చాలా యువత అంటే యువతని నిర్వీర్యం చేసే విధంగా పక్కన దేశాలు మన శత్రు దేశాలు కూడా దీని మీద సోషల్ క్రైమ్ ఇంపార్టెంట్ అంటే వాడు ఆ క్షణికావేశంలో ఏం చేస్తాడు ఆ డ్రగ్ కోసం వాళ్ళు ఏ రకమైనటువంటి క్రైమ్ కైనా ఏ రకమైన క్రైమ్ ఇది నిన్న మొన్న మనం సింగరేణి కాలనీలో కూడా అదే చూసినాం వాడు గాంజాను ఏదో వైట్నర్ ఇది తీసుకున్నారు సో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు గుడ్ యాజ్ మీరు గుడ్ గా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఏం చెప్తారు అవేర్నెస్ క్రియేట్ చేయాలి త్రూ మీడియా ఏ విధమైన పబ్లిసిటీ మెటీరియల్ ఉంటే ఆ విధంగా టీవీల ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు పబ్లిక్ మీటింగ్స్ పెట్టడంలో కావచ్చు వన్ ఈజ్ అవేర్నెస్ సెకండ్ ఈజ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఒక సెల్ పెట్టాలి ఆల్రెడీ ఉన్నాయి నార్కాటిక్స్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ బట్ ఆల్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్లో కూడా సెల్ పెట్టేయాలి ఎక్కడ పత్రికలలో కొద్దిగా చిన్న వార్త వచ్చిందంటే పలాని దగ్గర ఒకటి రేవ్ పార్టీ అయింది డ్రగ్స్ ఇచ్చినారంటే వెంటనే అక్కడ పోవడం రేడ్ చేయడము అది ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అలా కనుక్కోవాలి అదంతా కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే మెయిన్ థింగ్ ఈజ్ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీరు మీ బిజినెస్ లోపల భర్త ఒక దిక్కు భార్య ఒక దిక్కు పోయి పిల్లడు ఎలౌన్గా ఉండడము ఏదో బ్యాడ్ కంపెనీ లోపల డ్రగ్స్ అలవాటు పడిపోవడము అన్నది ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంజెక్షనే కావచ్చు స్మోకింగే కావచ్చు లీకింగే కావచ్చు రకరకాలుగా పద్ధతులలో డ్రగ్స్ వాడుతూ ఉంటారు సో ఇదంతా కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి సో ఇది ఒకటి రెండోది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన దాంట్లో 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్ సో ఇంత పెద్దంలో మొత్తంలో కనుక ఇండియాకు వస్తే రేపొద్దున భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడంటే దొరకని ఎన్నో అని అన్నారు ఇందాక మనం 10 వస్తే అందులో ఒక్కటి దొరుకుతుంది 9 వెళ్ళిపోతాయి అని సో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ వస్తే ఇప్పటికే పంజాబ్ సఫర్ అవుతున్నది మిగతా స్టేట్స్లో కూడా ఈ కల్చర్ వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఒకటి ఏంటంటే డ్రగ్ లాభాలని నష్టాలని చాలా మట్టుకు మెడిసిన్స్లలో వాడతారు ఓపీఎం అటువంటి ఇక నష్టాలంటే మనము డిఫరెంట్ వే లోపల అంటే మోడర్నైజ్డ్ డ్రగ్ అని ఎల్ఎస్డి అని దొరుకుతుంది క్యాప్సూల్ షేప్లో ఇంకోటేమో ప్రేరేకాల ఉత్పే అంటే ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ వాడుతూ ఉంటారు ఎనర్జీ కోసమని ఉత్సాహం కోసమని ఇలా రకరకాలుగా ఉన్నాయి డ్రగ్స్ సో దీనికోసమై మనము విదేశాల నుంచి వచ్చింది ఏదో పెద్దగా అనుకోదు 21 టన్స్ మన 3 టన్స్ వచ్చింది 2,900 కేజీస్ ఏదో వచ్చింది అంతకంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ మన దగ్గర తయారవుతున్నాయి ఏది గాంజా స్లైట్లీ లోయర్ లెవెల్ అనుకోండి మన వైజాగ్ లోపల ఏజెన్సీ ఏరియాలో హైదరాబాద్ తెలంగాణ అపార్ట్మెంట్లలో సువర్ణనూరు ఇదంతా కూడా తయారవుతా ఉంది సో డ్రగ్ అన్నది బయట నుంచి వచ్చేదే సీరియస్ అని కాదు ఇంటర్నల్గా కూడా ఇది అవుతా ఉంది ఇది 4 దిక్కుల నుంచి స్ప్రెడ్ అవుతున్నది దీన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి కాకపోతే కొన్ని దినాలు పడుతుంది అంత లోపల ఇది చేయి దాటిపోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అంటే ఎవరో ఒకళ్ళని తప్పిద్దామనో ఎవరినో ఒకళ్ళని రూల్తోని కాదు పోలీస్తోని కాదు అవేర్నెస్తోని మెయిన్ థింగ్ ప్రజల్లో అవేర్నెస్ యూత్లో అవేర్నెస్ ఇది ఒక పాఠ్యాంశం కావాలి కాలేజీలలో స్కూళ్ళల్లో డ్రగ్ అంటే ఏంటి దీంతో దీన్ని సేవిస్తే ఏదవుతుంది తెలిసి తెలియక డ్రగ్ ఎట్లా అడిక్ట్ అవుతారు ఇది ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులకు కూడా చెప్పాలా టీవీలలో కూడా యాడ్స్ ఇవ్వాలి అట్లా చేస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు నమస్తే